ఇదే సిరిసేడు గ్రామానికి సంబంధించి ఒక యువకుడు మనతో పాటు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం బ్రదర్ మీ పేరు నా పేరు రాజశేఖర్ అన్న రాజశేఖర్ ఏం చేస్తావు నేను డెకరేషన్స్ టెంట్ హౌస్ డెకరేషన్ చేస్తావు కదా ఓకే అంటే నువ్వు చదువుకోలేదా ఉద్యోగంకి ప్రయత్నం చేయలేదా ప్రయత్నం చేసిన డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రయత్నం చేసినా కానీ రాలేదు ఎట్లుంది మరి మీకు కోపం ఉందా నోటిఫికేషన్లు ఏం రాలేవు ఉద్యోగాలు ఏం వస్తలేవు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏమన్నా కోపం పెట్టుకురా కోపాన్ని ఏం లేదు కానీ నిరుద్యోగులను ఇప్పటికైనా కూడా ఆదుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకునే వ్యక్తి ఉన్నారు కాబట్టి నిరుద్యోగ వ్యవస్థ చాలా ఇప్పుడు అట్టడుగున పడిపోతుంది కావున ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి నోటిఫికేషన్లు కానీ వారికి జాబ్స్ కానీ పెట్టాల్సి కోరుచున్నాం అంటే జాబ్స్ పెట్టారు నోటిఫికేషన్స్ ఇస్తారు ఇంతకు ముందు అంటే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి 139,000 స్వయంగా కేటీఆర్ గారు ఫుల్ఫిల్ చేసినామని చెప్పి వివిధ శాఖలలో పంపించారు రిపోర్ట్ చూసారు మనము అంటే ఇంకా ఉద్యోగాలు వస్తే బాగుంటాయని మీరు అంటున్నారు అదే కదా మీరు చెప్పేది ఓకే ఇది కాకుండా మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో అందరూ ఏమనుకుంటున్నారు అసలు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందనుకుంటారా లేదు అప్పుడు పాతకాలంలో ఎట్లా మంచిగా లేదో ఇప్పుడు కూడా గట్టినే ఉందనుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మాకు రైతు బంధు వస్తుంది ఈ రైతు బీమా ఇవన్నీ ఓకే రైతుల గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ కొంచెం శ్రద్ధ చేసుకుంటే బాగుంటుంది అంటే ఓన్లీ నిరుద్యోగులు తప్పితే మిగతా అన్ని వర్గాలు బాగున్నాయా మరి తెలంగాణ అన్ని వర్గాలు బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ నియోజకవర్గం విషయంకి వస్తే ఈటల రాజేందర్ బీజేపీకి చేరిన తర్వాత తను ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు కదా చాలామంది ఇది ఆత్మగౌరవ సమస్య ఈటల రాజేందర్ను అన్యాయంగా బర్తరఫ్ చేసిర్రు కాబట్టి ఆయన గెలవాలి అని చెప్పేసి కొట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా యువకులు ఉన్నారు ముఖ్యంగా మరి మీరు ఎందుకు టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు అంత గట్టిగా యువకులు అంటే వాళ్ళు ఇన్ని రోజులు టీఆర్ఎస్లో ఉన్నారు టీఆర్ఎస్లో ఉండి ఆస్తులు సంపాదించుకున్నారు అందరూతో అందరికీ ఇప్పుడున్న నాయకులందరూ వాళ్ళు బాగుపడ్డారు దీనిలో తప్పేం లేదు వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్న తర్వాత మేము ఆత్మగౌరవాన్ని పడితే ఎవరు నమ్ముతారు చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న నాయకుడు ఆ పేరు చెప్పుకొని ఈ పేరు చెప్పుకొని అదో ఏదో బంగ్లాలు కట్టుకున్నారు వాళ్ళ ఇంటి సమస్యలు తీసుకున్నారు మాలాంటి వాళ్ళు పట్టించుకునే లేరు కదా ఈ రోజు వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత మాకు ఆత్మగౌరవంగా అలా రోడ్ ఎక్కితే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అది ఆయన అభివృద్ధి ఏం చేయలేదా మరి అభివృద్ధి చేశాడు అభివృద్ధి అంటే ఆయన మళ్ళీ సొంత ఇంట్లోకి వెళ్ళి ఏం పెట్టి చేయలేదు కదా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలు కానీ హరిదారాలు కానీ ఇవన్నీ ప్రభుత్వ పథకాలే తప్ప ఎవరు 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 సొంత ఇంట్లోకి వెళ్ళారు కేసీఆర్ కూడా ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కానీ ప్రజల పన్నుల నుంచి తీసుకొచ్చిన నిధుల నుంచే మనకు అభివృద్ధి జరుగుతుంది కానీ ఎవరు ఎట్లా తృప్తి పడతారు అనేది ఇక్కడ ముఖ్యం అంతే అంటే మీ నాయకుడు మీకు అందుబాటులో ఉండి చేసిండా అని చూస్తారు లేదంటే కేసీఆర్ గారు చేస్తేనే ఇది అంత అభివృద్ధి అని చెప్పి నమ్మే వాళ్ళు ఉంటారు అంతే ఎవరు ఎవరు ఇంట్లోకి వెళ్ళివ్వరు కానీ ముఖ్యంగా ఆయన నన్ను గెలిపిస్తారు బీసీలంతా నా వెంటే ఉన్నారు ఈ నియోజకవర్గంలో అంటున్నారు బీసీలు విద్యార్థులు వేస్తే సరిపోతుందా లేదంటే కేసీఆర్ గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలి క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ బట్టి ఉంటుంది ఇంపెంత వరకు వాళ్ళని వీళ్ళు పోతారు వీళ్ళు వాళ్ళకి పోతారు అంత కోవట్లకి చేస్తారు ఎవరు కన్ఫర్మ్గా లేరు నాయకులు కన్ఫర్మ్గా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాలాంటి యువకులు ఏముండదు ఇవాళ నాయకులు అటు చేయకూడదు అటు చేయకొట్టాలి మీరు తప్పది ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు డబ్బులు వీళ్ళు డబ్బులతో వాళ్ళు ఉంటారు వాళ్ళ డబ్బులతో వీళ్ళు ఉంటారు నాయకులు కుమ్మక్క అయిపోతారు దానివల్ల యువకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరు కూడా ఎటు తెలుసుకోలేకపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పిచ్చోళ్ళు అవుతారు నాయకులు ఇదైతే జనరల్ పిచ్చోళ్ళు అని ఇప్పుడు అనుకుంటారు కానీ ఓటేసే నాడు పిచ్చోళ్ళు అయ్యేది నాయకులు చివరికి జనంకు తెలుసు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి అనేది ఆ రాత్రి డిసైడ్ చేసుకుంటారు ఎవరికి భయపడరు ఎవరికి జయకొట్టరు కాకపోతే ఎవరు మంచిగా పనిచేస్తారు మాకు ఇన్నేళ్ళు పనిచేసిన రాజేందర్ గొప్పనా లేకపోతే కేసీఆర్ గొప్పన అనే దాని దగ్గర కంపేర్ చేసుకుంటారు కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థిని బట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పేరు ఎవరన్నా అనుకుంటున్నారా అంటే ఎవరి పేరైనా అనిపించిందా ఈయనైతే బాగుంటుంది అని చెప్పి రాజేందర్ తర్వాత ఇంతవరకు ఎవరు పేరు అయితే అనలేదు ఇంతవరకు అనవసరం మీ మనసులో ఏమైనా ఉందా ఈ నాయకుడు బాగానే ఉంటాడు అని చెప్పట్లు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఈ క్యాండిడేట్ అనే వాళ్ళని ఇంతవరకు గుర్తించలేదు గుర్తిస్తే ఇట్లా ఈయన పనిచేస్తారనే ఉద్దేశం మాకు కూడా ఉండేది కానీ వాళ్ళు మేము చూడలే ఒక రాజేందర్ చూసినాం నా ఉద్దేశం ఏంటంటే మా సైడ్ ఒక కొత్త నాయకుడు కావాలని అనుకుంటున్నా ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు చేస్తారో తెలియాలి కదా జనాలకు తెలియాలి మాకు తెలియాలి నా ఉద్దేశం అయితే కొత్త నాయకుడు కావాలని అనుకుంటున్నాం అమ్మా ఎట్లుంది ఊరు మంచిగుందా మాట్లాడేటోళ్ళు కాదు రోడ్ ముందా సాబ్ చేస్తారో తెలుస్తుంది ఎట్లుంది మరి ఇప్పుడు ఓటు ఒలకేస్తా అంటున్నాను అంటే అడుగుతారు కదా ఉలక బోల్ మంచిగా చేస్తారమ్మా అంటారు కదా మీకు ఓలనిపిస్తుంది మరి
ఓలైతే మంచిగుండు అనిపిస్తుంది. ఎవరైతే మంచిగుండు కాదు, ఈ మావిళ్ళ ఆంధ్రలో నన్ను తీసుకుపోయి ఓటు వేయించుకుంటున్నా, సంతకం ఆడబెడతా నేను, నాకు కనుగొని తొమ్మిది ఎట్లేస్తా. కేసీఆర్ మంచిగా చేస్తుండే చేస్తాడా? మంచిగా చెప్తాను, మంచిగా చెప్తాను. కేసీఆర్ పాలన మంచిగా ఉందంటావు? అంతకు అన్ని అన్ని ఇస్తుండా, మంచిగా అన్ని అందుతున్నాయా రైతు బంధుకి? ఇట్లా ఇస్తాడా? పైసలు ఇస్తాను. ఇక మరి ఓట్లు పడితే పడే అటు ఎందుకు వాడే చేస్తారా? అయితే ఎందుకు వాడే బాబు? నీ పేరు? నా పేరు రాజయ్య. రాజయ్య ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా? రేపు కొలిచేసుకొని పోతే సార్, పింఛన్ అప్లికేషన్ పెట్టుకున్నా సార్, ఒక్కొక్కరికి 50 సంవత్సరాలుగా ఇచ్చిరు కానీ నాకు 62 63 అంటారు సార్. పింఛన్ ఇంకా లేదు ఇప్పుడు సార్? మేము నాకు ఇద్దరు ఆడబిడ్డలు, నేను కొలు చేసుకొని పోతా సార్. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ రాకముందు ఎట్లుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది, మీరు బతుకులు మారినాయా? తెలంగాణ వచ్చినాక కొంచెం మారింది సార్, మంచిగా పోతాను. మంచిగా ఎట్లా ఎండ్ల మంచిగా ఉంది, ఎండ్ల మంచి అనిపిస్తుంది. తెలంగాణ బాగుండే సార్. అంటే అప్పట్లో పాతకాలంలో చూసినావు కదా, అప్పుడు ద్రవ రాజ్యం అది, ఇప్పుడు మంచిగా ఉంది. మంచిగా వీడు మరి ఓటోలకి వస్తావు ఈసారి? ఈసారి కేసీఆర్కి వస్తా సారు. ఆయన పెట్టే దీపాన్ని తెలంగాణ రప్పించే ఆయన. కాంగ్రెస్ అప్పుడు ఏమొచ్చింది మాకు, మా కాంగ్రెస్ అప్పుడు మళ్ళీ ఆఫీసర్ మాకు తెలియదు సారు. ఈసారి ఓలు అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది? ఇక్కడ కేఆర్ఎస్ అని సారు, కేసీఆర్ తరఫున గెలుస్తుంది. అంతే అంటే ఓలకు టికెట్ ఇచ్చినా కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ? అంతే. మరి ఈటల రాజేంద్ర పాపం ఇన్ని ఏళ్ళు కష్టపడ్డాడు, బాగా చేసిండు అంటారు కదా? చేసి అంటే ఆయన చేసిండు, ఆయన చేసిండు సారు. మాకు రైతు రైతులు చేసిండు, కొంచెం మేలు చేసిండు కన్ఫర్మ్. కేసీఆర్ గెలుస్తాడు. సరే బాబు.